కాంటెంట్ క్రియేటర్ అనేవాడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే విషయం ప్రణీత్ హనుమంతు అండ్ హిస్ టీమ్ కాంట్రవర్సీ తర్వాత ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రణీత్ హనుమంతు యూట్యూబ్లో ఎవరైతే రోస్ట్ వీడియోలు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ పేరు సుపరిచితమే. మన తెలుగు హీరోలపై, అగ్ర హీరోలపై, చిన్న హీరోలపై, అలానే తమిళ సినిమాలపై, తమిళ హీరోలపై వెకిలి కామెడీ చేస్తూ ఇన్నాళ్ళు కూడా వీళ్ళు ఫేమస్ అయ్యారు, లైమ్ లైట్లోకి వచ్చారు. అయితే వీళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి రెవెన్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ రైట్ నో పరిస్థితి చూస్తుంటే ప్రణీత్ హనుమంతు ఛానల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణం డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ పేరుతో ప్రణీత్ హనుమంతు అండ్ హిస్ టీమ్ చేసిన ఒక వెకిలి కామెడీ, ఒక అపహాస్యం గీత దాటి వాళ్ళు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా అందరి దృష్టిని కేంద్రీకరించింది. దానికి కారణం నెటిజన్స్, ప్రతి ఒక్క నెటిజన్ కూడా సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి, అలానే తెలంగాణ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేశారు. దీనిపై సాయిధరమ్ తేజ్, అడవిశేష్, నారా రోహిత్, మంచు మనోజ్ ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి హీరోలు కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ని, తెలంగాణ పోలీస్ని కోరారు. దీనిపై త్వరితగతిన స్పందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం, అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా కూడా చూస్తామని చెప్పి హెచ్చరించారు. ప్రణీత్ హనుమంతు అండ్ హిస్ టీమ్ చేసిన ఘోర తప్పిదం ఏంటంటే, దేనికైనా సరే ఒక బార్డర్ లైన్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మేము మాట్లాడిందే వేదమైపోతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనే ఒక యాటిట్యూడ్లో, ఒక పర్స్పెక్టివ్లో ఉంటే అలాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ప్రణీత్ హనుమంతు అండ్ హిస్ టీమ్ ఎంచుకున్న జోనర్ ఏంటంటే డార్క్ కామెడీ. ఈ డార్క్ కామెడీ అనే జోనర్పై గతంలో చాలా చిత్రాలు వచ్చాయి, మన హాలీవుడ్లో వచ్చాయి. ఇండియన్ మూవీలో చూసుకుంటే హిందీలో ఢిల్లీ బెల్లి అనే చిత్రం, అది డార్క్ కామెడీ కింద వస్తుంది. అలానే కాలీవుడ్లో చూసుకుంటే కొలమావు కోకిల అని చెప్పి నెల్సన్ డైరెక్టర్, నయన్ తర హీరోయిన్, అది కూడా డార్క్ కామెడీ కింద వస్తుంది. సో ఇవన్నీ కూడా డార్క్ కామెడీ మూవీసే, కానీ ఎక్కడా కూడా పరిధి దాటి ఉండవు. క్లియర్గా సబ్జెక్ట్కి స్టిక్ అయి ఆ జోనర్ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రణీత్ హనుమంతు చేసిన ఘోర తప్పిదం ఏంటంటే, ఈ జోనర్ ఎంచుకొని ఒక పవిత్రమైన రిలేషన్ని, తండ్రి కూతుల రిలేషన్పై ఘోరమైన కామెంట్స్ చేయడమే. దీన్నే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఖండిస్తున్నారు. అఫ్కోర్స్ ప్రణీత్ హనుమంతు అపాలజైజ్ చేశాడు, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తాను, దయచేసి తన ఫ్యామిలీని టార్గెట్ చేయదని చెప్పి తను వేడుకున్నారు. కానీ నెటిజన్స్ అయితే ప్రస్తుతం క్షమించే దశలో అయితే కనిపించట్లేదు. ప్రతి ఒక్క నెటిజన్ కూడా ప్రణీత్ హనుమంతుని జైల్లో వేయాలి, అతనికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రణీత్ హనుమంతునే కాదు, అతని టీం ఎవరైతే ఉన్నారో, ఆ జూమ్ సెషన్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. హౌఎవర్ ఈ విషయంలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, అలానే తెలంగాణ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. ఇక శిక్షార్హుల కాదా అనే విషయం మనకి మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. కానీ చాలామంది అయితే వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళకి శిక్ష పడితేనే మరికొంతమంది ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళపై నిఘా పెట్టినట్టు అవుతుంది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు. మరోసారి ఇలాంటి వెకిలి చేష్టలు, వెకిలి కామెడీ చేయాలంటే ఏ యూట్యూబర్ కన్నా కూడా భయం వేస్తుంది, భయపడేలా కూడా వీళ్ళపై రియాక్షన్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క నెటిజన్ కూడా కోరుకుంటున్నారు. ఈ ఇష్యూని మనం మరింత డీప్గా అనలైజ్ చేసినట్టయితే ప్రణీత్ హనుమంతు ఇష్యూని కాసేపు పక్కన పెడదాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే కాంటెంట్పై కూడా సెన్సార్షిప్ ఉండాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఓటీటీలో వచ్చే కాంటెంట్ ఎంత దరిద్రంగా ఉంటుందో కొన్ని వెబ్ సిరీస్లు చూస్తే నాకు అర్థమవుతుంది. పరిధి దాటి, గీత దాటి ఏవైతే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారో అవన్నీ కూడా రైట్ నో సొసైటీపై ఎంతో కొంత ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అయితే దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంది, ఓటీటీలపై సెన్సార్షిప్ తీసుకొస్తామని చెప్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు, ఉమెన్ అబ్యూస్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్ కావచ్చు, వీటిపై ఎవరైతే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారో, అది ఎంతటి పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న స్థాయి వాళ్ళు, కానీ పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళపై కూడా ఇలానే ప్రతి ఒక్కరు కూడా తిరగబడాలి. మమ్మల్ని ఏం చేస్తారులే, మనల్ని ఏమంటారులే, ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేస్తాయిలే అని చెప్పి ఎవరైతే నిర్భయంగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇష్యూ, ఈ కాంట్రవర్సీ ఒక గుణపాఠంలా మారుతుందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను.